లోని మధురా ఎక్స్ప్రెస్ హైవే పై సూట్ కేసులో యువతి శవం మిస్టరీ వీడింది కన్న తండ్రే ఆమెను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయం వెల్లడైంది ఢిల్లీకి చెందిన ఆయుషి యాదవ్ ను మృతురాలుగా గుర్తించారు దీన్ని పరువు హత్యగా ఉత్తరప్రదేశ్ పోలీసులు తేల్చారు ఆయుష్ తండ్రి నితీష్ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఉత్తరప్రదేశ్లోని మధురా ఎక్స్ప్రెస్ హైవేపై సూట్ కేసులో యువతి శవం మిస్టరీ వీడింది కన్న తండ్రే ఆమెను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయం వెల్లడైంది ఢిల్లీకి చెందిన ఆయుషి యాదవ్ ను మృతురాలిగా గుర్తించారు దీనిని పరువు హత్యగా ఉత్తరప్రదేశ్ పోలీసులు తేల్చారు ఆయుషి తండ్రి నితీష్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూతుర్ని చంపేసి సూట్ కేసులో శవాన్ని పెట్టిన మధురా ఎక్స్ప్రెస్ హైవేపై వదిలేశాడు నితీష్ యాదవ్ తమకు నచ్చని వ్యక్తిని ప్రేమించడంతో ఆయుషిని చంపాలని నితీష్ నిర్ణయించుకున్నాడు నవంబర్ పదిహేడవ తేదీన సూట్కేట్లో ఆయుషి శవం లభించింది ఆమె ఒంటిపై గాయాలున్నాయి ఆయుషి శరీరంపై బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయి యూపీకి చెందిన ఎనిమిది పోలీస్ బృందాలు యువతి ఆచూకీని కనిపెట్టడానికి రంగంలోకి దిగాయి చివరకు ఆమె ఢిల్లీలోని బదూర్పూర్ ప్రాంతానికి చెందిన ఆయుషి యాదవ్ గా గుర్తించారు పోలీసులు